పోస్టర్లో నా పక్కన ఉన్న ఆపోజిషన్ పార్టీ యువనేత యోగిని నేను నేరుగా చూసింది కూడా లేదు. ఇంతకుముందు అతనెవరో కూడా నాకు తెలీదు. అర్హత లేని వాడుతో నా ఫోటోని ప్రచురించడం మీట్ అవ్వడానికి కష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. నేనెవరో తెలియదని టీవీలో చెప్తుంటే అబద్ధం అని తెలుసు, కానీ చూసినప్పుడు మనసంతా అదులా అయిపోయింది. చూసి నాకే అలా ఉంటే చెప్పి నీకెంత బాధగా ఉంటుంది. బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన దాని ముందు ఈ బాధ ఏం పెద్దది కాదు. అర్థం కాల నీకు రాజకీయం అర్థమైందని చెప్తున్నాను. మనం వేరు, పార్టీ వేరు నాతో చెప్పి ఓట్ల కోసం మనం ఒకటిగా ఉన్న ఫోటో నీ పోస్టర్లో వేసి ఊరంతా అతికించావుగా. నేను పోస్టర్ వేశానా? ఎదురుగా నించుని ఒక్కళ్లే గెలవగలమని తెలిసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు కదూ. గెలవడానికి ఈ లెవెల్కి దిగజారావా? తప్పుగా మాట్లాడడం ఆపు. ఆ ఫోటోని రెండేళ్ల క్రితం మన కేరళలో తీసుకున్నావు, నీకు గుర్తులేదా? ఎవడో దాన్ని వెతికి తీసి బయట పెట్టాడు, అనవసరంగా నువ్వు నన్ను అనుమానించుకో. నువ్వు ఎమ్మెల్యే అవడానికి సొంత పార్టీ వాడిని లోపలేయించావు కదా, నిన్ను అనుమానిస్తే తప్పే ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా? సిగ్గులేదు నిన్ను? నిన్ను గెలిపించడానికి మేం పోరాడుతున్నావు, నువ్వేమో లేటుగా వస్తున్నావు. ఎందుకు లేటుగా వస్తున్నావు? ఊళ్ళో వేసిన పోస్టర్లే చెప్తున్నావు కదా. అవును, మేము లవ్ చేసుకుంటున్నావు, దానివల్ల మీ అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? లవర్స్ ఇద్దరు వేరే వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులు అయితే జనం ఎలా ఓట్లేస్తారు? రేపు ఎమ్మెల్యే భార్యనేనే అతనితో వెళ్ళిపోతావు, అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అవమానపడాలా? పర్సనల్ జీవితానికి పార్టీని ఎందుకయ్యా ముడిపెడతారు? అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అని వేరువేరు పార్టీలో పనిచేయట్లేదా? భార్యాభర్తలు అనేది కొంచెం కొత్తగానే ఉంది, అందుకని అభాండం వేస్తారా? చూస్తే క్యాండిడేట్ నే మార్చేసేలా ఉన్నారే. ఏడే అదో బాగుందే, క్యాండిడేట్ మారిస్తే మన ఏరియాన మనకు దక్కుద్ది. ఇదన్నా జరుగుతుందా? అరే ఎందుకు కట్ చేస్తున్నావు? యోగే కదా కాల్ చేస్తున్నాడు, ఇక్కడ అందరం ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసుకోవడానికే కాల్ చేస్తుంటాడు. వెళ్ళు, వెళ్ళి పర్సనల్ గా మాట్లాడరా, వెళ్ళు. పది పోస్టర్లు చూసేసరికి అందరూ భయపడ్డారు కదూ. ఇక్కడెవరు ఏం భయపడటం లేదు. పార్టీయా లవ్వా నువ్వే డిసైడ్ చేసుకో, లేదంటే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళిపో. రండయ్య. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. ఈ ప్రేమ, మమకారం, కృతజ్ఞత వీటిని అధిష్టానం పరిగణించదు. సీఎం గారు, నేను తప్పకుండా గెలుస్తాను. ఆ మాట నువ్వు చెప్తే సరిపోదమ్మా, ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలిగా. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నీకు వ్యతిరేకంగా ఉంది, ఇంతవరకు నువ్వేం చేసావన్నది ముఖ్యం కాదు, ఇక మీదట నువ్వేం చేయబోతావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీకు 2 రోజులు అవకాశం ఇస్తున్నాను, ఆలోగా పరిస్థితులు నీకు అనుకూలంగా మారాలి, లేదా అభ్యర్థినే నేను మార్చాల్సి వస్తుంది. ఫోన్ చేస్తున్నావు, నన్ను తీవేంటి? సరే నీతో ఒక ముఖ్య నిమిషం మాట్లాడాలి, సర్వీ తోటకు వచ్చి. ఆల్రెడీ చాలా ప్రాబ్లం అయింది. నేను నిన్ను చూడాలి, రా. అమ్మా,
రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు. నేను రాజకీయాల్లోకి రావడం వల్లే నాన్న ప్రాణాలు అర్పించారని నమ్ముతున్నాను. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, కానీ నాన్న కోసం ఈ ఒక్కటి నన్ను చేయని. ఈ ఎలక్షన్ అయిపోగానే నేను రుద్ర పెళ్లి చేసుకుందామని నువ్వే వెళ్ళి కలిసి మాట్లాడి